కాకినాడ జిల్లా పతిపాడు నియోజకవర్గం శంకవరం మండలం కత్తిపూడి గ్రామం. తాటకి ఇంటికి వేల రూపాయల కరెంటు బిల్లు. విద్యుత్ బిల్లుల పేరుతో సామాన్యులతో చెలగాటమా? అవగాహన లేని మాకు రీడింగ్ తీయడం వల్లే ఈ తప్పిదం. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఆధార్ కార్డు బదిలీ. సమాచారం అడిగితే దురుసుగా ప్రవర్తిస్తున్న విద్యుత్ అధికారులు, మాకు జ్ఞానం ఉన్నది కాబట్టి సరిపోయింది. సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి? మా విద్యుత్ సర్వీస్ నెంబర్పై సబ్సిడీ రాయితీ ఏమైంది? కరెంటు బిల్లుపై ఎస్సీ ఎస్టీ బీసీ సబ్సిడీ రాయితీ కొరకు ఇచ్చిన ఆధార్ కార్డును అధికారులు బదిలీ చేయడం వల్ల కరెంటు బిల్లు రీడింగ్స్ చేసిన తప్పిదం వల్లే కరెంటు బిల్లు వేల రూపాయలు రావడం జరిగిందని కాకినాడ జిల్లా పతిపాడు నియోజకవర్గం శంకవరం మండలం కత్తిపూడి గ్రామానికి చెందిన చిత్తారపు కుమారి అన్నారు. కత్తిపూడి గ్రామం కొండవారిపేట నుండి ఇంటి నెంబర్ 1-112/54 ఏ మరియు విద్యుత్ మీటర్ 3193 సర్వీస్ నెంబర్పై గతంలో ప్రతి నెల 100 రూపాయలు లేదా 250 వరకు బిల్లు వచ్చేదని, 5 సంవత్సరాల నుండి ఎస్సీ ఎస్టీ బీసీ సబ్సిడీ రాయితీ వర్తిస్తుందని, 2 నెలల క్రితం ఒకేసారిగా 689 యూనిట్లు రావడం వల్ల 5500 బిల్లు వచ్చిందని సదరు విషయంపై విద్యుత్ అధికారులను సంప్రదించగా, మీకు ఎస్సీ ఎస్టీ సబ్సిడీ బిల్లును రాయితీ వస్తుందని, బిల్లు చెల్లించడం అవసరం లేదని అన్నారు. తదుపరి నెల బిల్లు మొత్తం 11,250 వచ్చిందని, కూలీ పని చేసుకునే వారికి 1,000 రూపాయల కరెంటు బిల్లు కట్టే స్తోమత మాకు లేదని, బిల్లు కట్టకపోతే విద్యుత్ సరఫరా నిలుపుదల చేయడం జరుగుతుందని హెచ్చరించడం ఎంత న్యాయమో అని జగ్గంపేట ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ డివిజన్ ఇంజనీర్ వచ్చి మా గృహాన్ని సందర్శించి మాకు న్యాయం చేయవలసిందిగా బాధ్యురాలు కుమారుడు వరహల్ అన్నారు. మాది సమస్య ఏదైతే ఉందో, మాది ఆధార్ కార్డు రాంగ్ ఎంట్రీ కారణంగా మాది సబ్సిడీ పోయింది. అసలు దీని మీద మేము ఏఈ గారిని అడిగితే అసలు ఎందుకు పోయిందో కూడా ఆయన చెప్పట్లేదు. అసలు ఎందుకు పోయిందనేసి మేము విషయం అడుగుతుంటే ఆయన చెప్పకపోవడం బాధాకరమైన విషయం అండి. అసలు ఒక ఆధార్ కార్డు రాంగ్ ఎంట్రీ వచ్చినప్పుడు అది ప్రభుత్వ నిర్లక్ష్యం అనేసి అనుకోవాలా, ఈ అధికారుల నిర్లక్ష్యం అని అనుకోవాలా, నాకు అర్థం కావట్లేదు. నేను మొదటిగా 15వ తారీఖు 6/2022 ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ శంఖవరం అసిస్టెంట్ ఇంజనీర్ అయినటువంటి కుమార్ రాజా గారికి నేను అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వగా, అదేవిధంగా ఆయన స్పందించకపోవడం, తర్వాత మళ్ళీ ఆయన ఇచ్చినటువంటి సమాచారం నాకు ఎంతవరకు కరెక్ట్ కాదనేసి సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 20వ తారీఖు 6/2022 నేను అడగడం జరిగిందండి. ఇవాళకు సుమారుగా 40 రోజులు ఇంకా ఎక్కువ అవుతూ ఉంది. గవర్నమెంట్ రూల్ ప్రకారంగా వాళ్ళు 4 రోజుల్లో నేను పెట్టినటువంటి దానికి రిప్లై ఇవ్వాలి. అలాంటిది ఇవ్వడమే కాక వాళ్ళు ఇవ్వకుండా గత 3 రోజుల కిందట కత్తిపూడిలో లైన్మెన్గా పనిచేస్తున్నటువంటి శ్రీనివాస్ గారు మా ఇంటికి వచ్చి మా యొక్క కరెంటు బిల్లును మీకు ఎక్కువగా వచ్చింది, మీది డీలిస్ట్లో ఉంది, మీ యొక్క సర్వీసు మేము డిస్కనెక్ట్ చేస్తామనేసి ఆయన చెప్పడం కూడా చాలా దురదృష్టకరం, బాధాకరమైనటువంటి విషయం. అదేవిధంగా రాజమండ్రి సూపరింటెండెంట్ ఇంజనీర్ అయినటువంటి ఎస్సీ గారికి కూడా మేము 5వ తారీఖు 7/2022 కూడా మేము కంప్లైంట్ పెట్టామండి. అదేవిధంగా వాళ్ళకి మేము పోస్టర్ల ద్వారా కూడా మేము ఆ యొక్క దాన్ని మేము పంపించడం జరిగింది. వాళ్ళు కూడా ఇప్పటివరకు ఎలాంటి సమాధానము లేకపోవడం అనేది బాధాకరమైన విషయం. అదేవిధంగా మాకు రీసెంట్గా చూస్తే మాకు మళ్ళీ ఒక 500 కరెంటు బిల్లు మళ్ళీ రావడం జరిగింది. ప్రభుత్వం ఇస్తున్నటువంటి 200 సబ్సిడీ ఏదైతే ఉందో, రూపాయి నుంచి 1200 రూపాయల వరకు ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేకంగా కల్పిస్తున్నటువంటి రాయితీని ఈరోజు కోల్పోయాం మేము. దీని మీద మేము ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏఈ గారిని వెళ్ళి అడిగినప్పుడు కూడా ఆయన ఇలాంటి స్పందన లేకపోవడమే కాకుండా మేము అరెస్ట్ చేస్తున్నామని చెప్పి ఆయన చనిపోతానని కూడా చెప్పడం జరుగుతుంది. చెప్తే కొంచెం అది ఆపండి, తర్వాత చూద్దాం, మరి పెండింగ్లో ఉంది కదా, మాట్లాడతాను ఎలాగనేసి అన్నారని. కానీ ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటనేది కూడా చూసి అలా చూడాలి కానీ, మనం ఏమి చేయలేదు కదా. ఇప్పుడు అందులో ఏమున్నాయో ఏటో కూడా చూడకుండా 6,000, 12,000 రూపాయలు వేసేస్తే కష్టపడి వాళ్ళు ఎలా కడతారండి బిల్లులు? అయినా అది ఏమన్నా డాబా లేకపోతే ఏమన్నా అపార్ట్మెంట్లు కట్టుకున్నాయా ఏమన్నానా? ఆ గుడిసికి ఎంతకు వచ్చేస్తుందండి? కష్టపడి బతికి వాళ్ళకి ఎంతకు వచ్చేస్తుంది? పోనీ ఆధార్ కార్డు ఒకవేళ డిఫరెన్స్ వచ్చింది అనుకుంటే దాన్ని సరిచేసే విధానం వాళ్ళకు ఉండాలి తప్ప మనం ఏం చేయలేదు. ఇప్పుడు తెలుసున్న పిల్లలు ఇంట్లో ఉన్నారు కాబట్టి తిరగడానికి సరిపోతున్నారు, తెలియని పరిస్థితి ఏంటండి మరి? అందుకని నేను కూడా ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే, మాకుండే సమస్యని మాకు సబ్సిడీ పడేలాగా దీనికి ఏమన్నా ఒక పరిష్కారం చేస్తారని ప్రభుత్వాలందరినీ కూడా నేను కోరుకుంటున్నానండి.